అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల వంటౌన్ సిఐ గారు పలు సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అలాగే క్రియేటర్స్ను పిలిపించి ఒక చిన్న అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ అడ్మిన్లకు గ్రూప్ క్రియేటర్లకు ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైనా కానీ గ్రూపులో వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్లాగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద కామెంట్లు పెట్టడం కానీ ఏదైనా చేస్తే అది గ్రూప్ అడ్మిన్లకు ప్లస్ గ్రూప్ క్రియేటర్ల మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి దాని విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని, అటువంటి ఇబ్బందికరమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ పోస్టింగ్ను గ్రూప్ అడ్మిన్ ప్లస్ అలాగే క్రియేటర్ కానీ దాన్ని డిలీట్ చేసి వాళ్ళను రిమూవ్ చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. లేకపోతే చట్టపరంగా వీళ్ళు కేసులు ఎదుర్కోవాలని చెప్పి చాలా సెక్షన్స్ కూడా కొన్ని సెక్షన్స్ చాలా ఉధృతంగా ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్షన్లో ఎవరెవరు ఏ పోస్టింగ్లు పెడుతున్నారో చూసుకుంటుండాలి. లేదంటే ఈ ఎలక్షన్ల వరకు గ్రూపులను లాక్ చేయడం కూడా ఒక రకంగా మంచిది అడ్మిన్లు. కాబట్టి దీని మీద మనం అందరం జాగ్రత్తగా ఉండాలా, పోలీసు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫాలో కావాలని చెప్పి కోరుకుంటాను. జై హింద్.